ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఒక్కసారి అంటే ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎక్కువ మంది అడుగుతున్నట్టుండేది క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పేసి. ఎందుకు అని అంటే సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది పెరగడం జరిగింది. దాంతోపాటు సబ్జెక్ట్ ఎక్కడ డైల్యూట్ కాకుండా దానికి తగ్గట్టే ప్రతి దాంట్లోనూ ఒక క్వాలిటీ థాట్, క్వాలిటీ ఎనర్జీ అండ్ దాంతోపాటు అందరికీ అర్థమయ్యే భాషలో ఆ సబ్జెక్ట్ని తీసుకురగలటం. క్లాస్లో కూడా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది సబ్జెక్ట్ అప్డేట్ చేసి మరీ తీసుకొని వస్తున్నారు. మనీ మంత్రాల్లో మనం చాలా ఎపిసోడ్స్ వరకు రావడం జరిగింది. సో క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంట? మనకు స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. ఈ 2023 10th డిసెంబర్ అండి, 10th డిసెంబర్ మనకి స్పెషల్ క్లాసు హైదరాబాద్లో ఉంటుంది. అలాగే మనకి విజయవాడలో 18th క్లాస్ ఉందండి, నవంబర్ 18 విజయవాడ క్లాస్. అలాగే మనకి హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ మనకు 26 నవంబర్ ఉంది. అలాగే బెంగళూరులో మనకు 3 డిసెంబర్ ఉంది, అంటే 3rd డిసెంబర్ బెంగళూరులో ఉంటుంది. అలాగే మనకి రాజమండ్రిలో క్లాస్ వచ్చి 24th డిసెంబర్ ఉంటుంది. ఈ విధంగా వీలైన తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఇంకా స్పెషల్ క్లాస్ గురించి ఇంకా చెప్పేది ఏం లేదు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అప్పుడు ఒక దేవుడి దగ్గరికి వెళ్తామండి మనం. ఎవరో ఒక కోరిక ఉంది, అంటే నేను ఎగ్జామ్ పాస్ కావాలను, లేదంటే నేను ఒక ఇల్లు కట్టుకోవాలను, లేదంటే నేను ఇది సంపాదించాలను, లేదంటే నా ఆరోగ్యం బాగుపడాలను, ఏదో ఒక కోరికతోనే దేవుడి దగ్గర పోతాం కదా మనం. అప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు అనమాట ఏ దేవుడు ఏం చేస్తాడు అనేది కూడా తెలుసు. మన పురాణాల్లో శాస్త్రాల్లో వాళ్ళకి కొన్ని పదవులు కేటాయించబడ్డాయి, అంటే ఈ దేవుడు ఇచ్చేస్తాడని. ఇప్పుడు ఈ మధ్య మనకి ఏంటంటే వీసా దేవుడు అని ఆ దేవుడు అని మనకు తెలిసిన మట్టుకు మనకు కూడా బాగానే తెలుసు. పలాన దగ్గర పోతే సంతానం అవడం కానీ, లేకపోతే పలాన దగ్గర పోతే వీసా రావడం కానీ, ఓకే ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఏ సమాజంలో చాలా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక కోరిక కోరుకున్నారు, కోరుకొని దాన్ని మీరు బ్లెస్ చేయమని ఎలా అడుగుతున్నారంటే భయపడుతూ అడుగుతున్నారు. అంటే ఆ కోరిక కంప్లీట్ అవుతుందా లేదా అనేది మీకు అపనమ్మకం. ఆ అపనమ్మకంతో ఒక్కోసారి అవుతుందని కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకోసారి కాదని మీ యొక్క మనసు చెప్తుంది. కన్ఫ్యూషన్ లేదంటే దగ్గరలోకి వచ్చి పోతుందేమో, లేదంటే నాకంటే కాంపిటీషన్లో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వస్తుందేమో, మరి నాకు రాదేమో, ఇలా భయపడుతూ చేసే ప్రార్థన కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే మీ జీవితంలో ఏది కోరుకున్నా సరే ఎక్కడ కూడా మీకు తొట్రుపాటు కానీ, లేదంటే అపనమ్మకం కానీ, ఎక్కడైనా మీకు మూఢనమ్మకాలు కానీ, మూఢ విశ్వాసాలు కానీ, ఇవన్నీ ఏమీ ఉండదు మన సబ్జెక్ట్లో. అర్థమైందా? మన సబ్జెక్ట్లో ఎంత ఫేర్గా ఉండాలంటే ఇది అనుకున్నామా అయిపోయిందా అయిపోయింది అంతే, ఇక దాన్ని నువ్వు పొందినావు అంతే అంతే తప్ప ఇంకా మళ్ళీ ఎక్కడ కూడా అక్కడ డౌట్స్ కానీ, సంశయాలు కానీ, లేదంటే పెరిగితనం కానీ, భయం కానీ ఇవన్నీ ఏమి ఉండకూడదు మన సబ్జెక్ట్లో. మనం ఎన్నిసార్లు చెప్తాం ఓ 10 లక్షలు కోరుకోవడానికి భయం. 10 లక్షలు అంటే ఎప్పుడు పట్టుకొని చూడారు? ఒక మధ్యతరగతి గురించి నేను మాట్లాడుతున్నాను. కోటీశ్వర కోట్లు పట్టుకొని చూసారు, పోగొట్టుకున్నారు కూడా చాలామంది. ఎందుకు పోగొట్టుకున్నారు అనే దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, ఓ ఫ్యాక్టరీ లాస్ అయిపోయింది, లేకపోతే ఇలా అయిపోయింది, ఎందుకు అలా అయినారనేది నేను గతంలో వీడియోలో చెప్పాను. అంటే వాళ్ళకు ఏం ఆలోచనలు వచ్చినాయి, ఎప్పుడు డబ్బుని వాళ్ళు ఎలా చూస్తారు, అందుకని మళ్ళీ వాళ్ళు లాస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ పొందడం జరిగింది. చాలామంది కూడా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ, లేకపోతే ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు నాకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఎవరిని మీరు ఇక్కడ చెప్పారు, ఇది పొరపాటు నిజమే, మేము చేసాము ఇక్కడ నుంచి ఆ పొరపాటు చేయము, మళ్ళీ సరిదిద్దుకొని వాళ్ళు మళ్ళీ ఆ విజయపదంలో నడిచిన విషయాలు కూడా చాలా ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఒక దేవుణ్ణి మొక్కడానికి కానీ, లేకపోతే కావాల్సిన కోరికలు కోరుకోవడానికి ప్రతి వాళ్ళు భయపడుతూ ప్రార్థన చేస్తున్నారు. అవును, అక్కడ ఏమైపోయింది? మీ మీద మీకు నమ్మకం లేదు, కనీసం మీరు నమ్మిన దాని మీద కూడా మీకు నమ్మకం లేదు. అలాంటప్పుడు పని ఎలా అవుతుంది? కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు. మరి మీ కోరికలు ఎలా సాధ్యమవుతాయి? నిరంతరం సంపూర్ణతత్వంతో కూడి ఉండండి సరిపోతుంది, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మన మన సబ్జెక్ట్లో సూత్రం ఉంది కదా, నేనున్న నా జీవిత అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి అఫర్మేషన్ ముందు చెప్పాలని చెప్పాను, అలాగే ప్రతి మెడిటేషన్ ముందు చెప్పాలని చెప్పాను, మీరు ఉదయం లేవగానే చెప్పాలని చెప్పాను. జస్ట్ ఇది ఒక్కదాన్ని మీరు గట్టిగా నమ్మండి, మీరు ఇంకేం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ లోటు అనేది లేదు. నేనున్న నా జీవితంలో, మీ ఏదైతే జీవితం ఉందో అది అనంతత్వంతో కూడి ఉంది. అంటే దాంట్లో ఇంకా ఇది లేదనేది లేదు, సంపూర్ణంగా ఉంది. లేమి అనేది లేదు, అది లేదు, ఇది లేదు, అలాగని లేమి లేదు. తత్వంలో చెప్తారు ఏమన్నా అంటే అది లేదు, అది ఉందంటే అక్కడ ఏం కనిపించట్లేదు.
ఇది ఉందంటే ఇది లేదు, ఇక్కడేం కనిపించట్లేదు, అలాగని నీకేం తక్కువ లేదు. అంటే నీ సమయానికి నీకేమేం కావాలన్నా అవన్నీ సమకూర్చమనేది జరుగుతుంది. ఇంకా మీరు కోరుకునే అవసరం ఏముంది, కోరుకునే తర్వాత భయపడే అవసరం ఏముంది? భయంతో కూడిన జీవితం ఎన్నేళ్ళు జీవిస్తారు మీరు, కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు మన సబ్జెక్ట్లో. ఎప్పుడైతే మీరు సంపూర్ణత్వంతో కూడి ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ కలిగి, మీరు ఎప్పుడైతే వాటన్నిటిని సంపూర్ణంగా మీరు చుట్టుపక్కల నేను ఊహించుకున్నారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక వస్తువును ఊహించుకున్నాం, ఊహించుకున్నప్పుడు మన సబ్జెక్ట్లు ఏమేమి చెప్తాం, అఫర్మేషన్స్ కొన్ని, మనీ సరౌండ్స్ మీ, అంటే ఎప్పుడు నా చుట్టూ డబ్బు ఉంటుంది, వేరే గో మనీ కమ్స్ టు మీ ఈజీలీ, నేను ఎక్కడెళ్తే అక్కడ నా డబ్బు నాతోనే ఉంటుంది. అలా అన్నప్పుడు ఉండాలి కదా, మరి ఉండాలి కదా, లేదనే డౌట్ మీకు వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది, ఉండదు. ఈరోజు ఈ అఫర్మేషన్ చేసిన వాళ్ళు ఎంతో సంపూర్ణంగా ఉన్నారంటే మన క్లాసులలో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు అంటారు కదా, ఇంతకుముందు ఒక 10,000 గురించి ఎత్తుకునే పరిస్థితి గురువుగారు మా ఇంతకుముందు సబ్జెక్టులోకి రాకముందు ఒక 10,000 గురించి ఎత్తుకునే పరిస్థితి. ఇప్పుడు మేము ఒక బిజినెస్ పెట్టాము, ఒక 10 లక్షలు అంటే మేము అడగాల్సిన అవసరం లేదు, ఎవరో తెచ్చిస్తున్నారు మాకు, అడగకుండానే ఇలా అని చెప్పేసి మీరు ఏదో బిజినెస్ పెడుతున్నారంట కదా, మా దగ్గర డబ్బులున్నాయి తీసుకెళ్ళమంటున్నారు. ఇంతకుముందు లేని ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అంటే వాళ్ళ పరిపూర్ణత్వాన్ని సంపూర్ణత్వాన్ని వాళ్ళ చుట్టూ ఏర్పరచుకున్నారు, అంటే ఒక ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. కాబట్టి ఆ అట్మాస్ఫియర్ని నువ్వు ఏదైతే ఏర్పరచుకుంటావో దానికనుగుణంగానే విశ్వం నీకు అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తున్నారు, ప్రతి దగ్గర భయపడుతున్నారు, అందుకే చెప్తున్నారు భయపడుతూ చేస్తూ చేసే ప్రార్థన ప్రార్థన కాదు. కాబట్టి మీరు ఎప్పుడు ఎలా ఉండాలి, నిరంతరం ప్రార్థనలోనే ఉండాలి. ఎలాంటి ప్రార్థన ఉండాలి, డబ్బు సంపద శక్తితో కూడి ఎప్పుడు అన్నీ మీకు అనుకూలంగా మీతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఆ ఫీల్తో ఉంటే అదే ప్రార్థన. ఇంకా మీరు కొత్త దానికోసం మీరు అది కావాలి ఇది కావాలి అడగాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఎప్పుడు సంపూర్ణత్వంతో కూడి ఉన్నాను, దాన్ని ఒకటిసారి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కించి అలాగే ఉన్నట్టు ఫీల్ అయిపోయినారు, ఆటోమేటిక్గా అన్నీ మీతోనే ఉంటాయి, ఏది కూడా లోటు లేదు. అందుకే చెప్తున్నారు అది లేదు ఇది లేదు అలాగని లేమీ లేదు. అర్థమవుతుందా? అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, అలాగని నీ దగ్గర ఏమి లేదు అంటే లేమీ లేదు, అంటే ఎప్పుడు పుష్కలంగానే ఉన్నది నీకు, అంటే ఇతరులకు ఇచ్చే ఇది విధంగానే ఉంది తప్ప ఇతరులను తీసుకోవడానికి నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎక్సెప్ట్ చేయదు. కాదు, ఇంతకుముందు మనం వాడగట డబ్బులు అడిగాం అది ఇది చేసాం, ఇప్పుడు అడిగే అవసరం కూడా లేదు, చెప్తున్నాను కదా. అంటే ఈ స్థితిని ఏమంటారు, సంపూర్ణత స్థితి. నేను అది చెప్తున్నాను కదా స్టార్టింగ్లో, నేనున్నా నా జీవితం అనంతం అన్నప్పుడు ఈ సృష్టితో మొత్తం మిళితం అయిపోయింది, అనంతత్వం సంపూర్ణంగా ఒక్కటిగా అంతా కలిసి నీతోనే ఉంది, ఇంకా వేరుగా ఏది లేదు. అంటే అన్నీ నీతోనే ఉన్నాయి, అన్నీ నీకోసం ఉన్నాయని ఎప్పుడైతే అనుకుంటావో అన్నీ నీతోనే ఆటోమేటిక్ ఉంటాయి, నువ్వు కోరుకునేవన్నీ నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే లేదని అనుకున్నావో అప్పుడు లేకుండా పోతుంది. అందుకే లేమి లేదు అంటే లేదనే మాట కూడా లేదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి, అక్కడ ఏమి కనిపించట్లేదు, నువ్వు కోరుకున్న మరుక్షణం వచ్చేస్తుంది. నువ్వు కోరుకోవట్లేదు కాబట్టి భయపడుతున్నావు, కాబట్టి నిరంతరం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అది నీకు దక్కట్లేదు. నీ ప్రార్థన చేసే అవసరం లేదు, నిరంతరం సంపూర్ణత్వంతో కూడుకున్నా అనే ఒక నమ్మకాన్ని కలిగి ఉంటే మాత్రం ఆటోమేటిక్గా అన్నీ నీ దగ్గరికి వస్తాయి, అన్ని టక్కడక్క అయిపోతాయి. అది మన సబ్జెక్ట్లో ఉంది. అందుకే ప్రతి అఫర్మేషన్ కానీ మెడిటేషన్ ముందు కానీ మనం రాసే ముందు కానీ ఈ ఒక్క వాక్యాన్ని ముందు స్టార్ట్ చేసి దాన్ని నమ్మి మీ పనులు చేసుకోండి, ఆటోమేటిక్గా అన్ని మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఒక మనిషి ఈ స్టేట్ ఆఫ్ మైండ్లోకి అంటే మన సబ్జెక్ట్లోకి రావాలి అని అంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి సార్? అసలు ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, మన వీడియోలు ఉంటే చాలు. దాదాపు మనం దీని గురించి దాదాపు 450 ఒకటి వీడియోలు చేస్తున్నాం మనం. ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే చెప్పాం, నేను మన లాస్ట్ టైం కూడా క్లారిటీ ఇచ్చాను వీడియోలో. మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ క్వశ్చన్ విరవలు కూడా వేస్తారు, ఎందుకంటే ఇంత స్థితి రావాలంటే ఏం చేయాలి, ఇంత స్థితి రావాలంటే ఏం చేయాలి. అందుకే మన సబ్జెక్టులో డబ్బు సంపాదించిన తర్వాత అహంకారం అనేది రాదు మన సబ్జెక్టులో. అందరూ ఏమంటారంటే డబ్బు వచ్చింది దగ్గర కంటే నీకు అహంకారం వస్తుంది అంటారు. మన సబ్జెక్టులు ఎందుకు రాదంటే స్టార్టింగ్ నుంచి మనం ఎలా తీసుకురావాలి, ఎలా వస్తుంది డబ్బు, దాంతో ఎలా స్నేహం చేయాలి, మనం సమాజ సేవ ఎలా చేయాలి, కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి, ప్రతి చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఇక మనిషికి అహంకారం అనేది రాదు. కాబట్టి అహంకారం రాదు కాబట్టి ఒక పూర్ణత్వంతో కలిగి ఉంటాడు తన జీవితాన్ని, కాబట్టి ఏదైనా సాధిస్తాడు ఏదైనా వస్తుంది తన దగ్గర. నాకు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది సార్, ఎంత గొప్ప ప్రాక్టీస్ చేస్తుంటే అంత అనర్ఘళంగా సబ్జెక్ట్ని, అంటే కొంతమంది ఎక్స్ట్రా చెప్పినా కూడా అది ఎక్స్ట్రా ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు చెప్పే కొద్దీ ఆ లోతు కానివ్వండి, విశ్లేషణ కానివ్వండి, సబ్జెక్ట్ మీద ఉండేటువంటి పాజిటివ్ కానివ్వండి, అనర్ఘళంగా వస్తుంది సార్. అసలు నేను చాలాసార్లు మెస్మరైజ్ అయినటువంటి విషయాలు చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు అలవాట్లు కూడా ఎంత సింపుల్గా మార్చుకోవచ్చు అనేటువంటిది మన వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది.
అంత ఈజీ చేసి పడారు సార్. అందుకే మీకు ఇందాక మళ్ళీ ఎందుకు అడిగానంటే సబ్జెక్ట్లో డీప్గా లేనివే వెళ్ళేటప్పుడు కొంత పీరియడ్ వరకు సాచురేట్ అయిపోతారండి. కానీ మీకు అట్లా కాదు, వెళ్ళే కొద్దీ ఏదో కొత్తది, ఏదో పెద్దది, ఏదో మెస్మరైజ్ చేసేది ప్రతి ఎపిసోడ్లోనూ ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అంటే నాకు సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు నా దగ్గర ఏమి లేనప్పుడు నేను నా లైఫ్ స్టోరీలో కూడా నేను చెప్పాను, నేను అనదనని చెప్పాను, నేను పెద్ద గోల్డెన్ స్పూన్తో పుట్టినా అని చెప్పలేదు. కాబట్టి ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అనుభవిస్తుంటే ఆ ఫీల్ ఎంత హాయి ఉంటుందంటే, కాబట్టి ఇప్పుడు నేను ఈ సబ్జెక్టులో ఏదైనా చెప్పగలను, ఎలాగైనా దాన్ని నేను అనుసంధానం చేయగలను. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడను. ఈ సబ్జెక్టులో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను. స్టార్టింగ్ నుంచి దాదాపు 471 వీడియోలు అంటే మనం ఎలా స్టెప్ బై స్టెప్ ఇక్కడ దాకా తీసుకొచ్చాం మనం. కాబట్టి ఆ క్లారిటీ నాకు ఉంది, నేను ఎక్కడేం చెప్పాను, ఎక్కడేం మాట్లాడాను. కాబట్టి ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ వేస్తే కూడా దానికి పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా వాళ్ళకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇవన్నీ దానితో నేను అనుభవించాను, అవన్నీ నాతో ఉన్నాయి కాబట్టి నేను అలా చెప్పగలను. ఏదో మనం ఆలోచించి ఏదో బయటకు తీసుకొచ్చి చెప్తే అక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు మనిషి. ఆల్రెడీ అవన్నీ నాతోనే ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా, నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది, అన్నీ నాతోనే ఉన్నాయి. ఇంకా నేను కన్ఫ్యూజ్ అయ్యేదేముంది, నేను కూడా అదే చేస్తాను కదా, మీకేదైతే చెప్తున్నానో నేను కూడా అదే చేస్తాను కదా. కాబట్టి అన్నీ నాతోనే ఉన్నాయి, ఎప్పుడేది అడిగినా జేబులో ఉన్నట్టు తీసి చెప్పేటవి అంతే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.